ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డ ఇన్ తెలుగు సో ఏదైతే ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో ప్రజెంట్ మీరు వీడియో వరకు వరకైతే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో ఎవరైతే అప్లై చేశారో ఇబ్బంది అయితే లేదు బట్ అప్లై చేయకపోతే కనుక వీలైనంత తొందరగా అప్లైతే చేసుకోండి దీనికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ముప్పై తేదీ మీకు ఇంకా తెలియకపోతే ఈ యొక్క విషయం అయితే తెలుసుకోండి ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ పదమూడు అనమాట అంటే మీరు అప్లై చేసుకోవడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే కనుక అప్లై చేద్దాంలే తీరమని చెప్పేసి లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అయితే అవ్వదు ఎందుకోసం అంటే ఇది దేశం మొత్తంలో అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి కాబట్టి మనకు హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది అప్లికేషన్ అయితే అవ్వదన్నమాట సో వీళ్ళు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీరు లాస్ట్ డేట్ వరకు అయితే చూడకండి మీరు ఇంకా అప్లై చేయకపోతే కనుక వీలంతా తొందరగా అప్లైతే చేసుకోండి మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక సెర్వర్ అనేది రాదు మళ్ళీ అప్లికేషన్ కాదు అదేవిధంగా ఎటువంటి డేట్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉండదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అనమాట అయితే చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే జరిగాయి అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు సో మిస్టేక్స్ మామూలు అయితే ఇబ్బంది లేదు బట్ మీరు హెవీ మిస్టేక్స్ అంటే అక్కడ ఎస్ నో దగ్గర అటువంటి మిస్టేక్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఒకవేళ మీ అప్లికేషన్ మరి సబ్మిట్ అయిందో యాక్సెప్ట్ అయిందో తెలుసుకోవాలంటే కనుక దానికి సంబంధించినటువంటి వీడియో నేను చేశాను మీరు ఇంకా చూడకపోతే కనుక ఆ వీడియో చూసేసి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు అక్కడ ఎలా కనిపిస్తుంది ఏంటని చూసుకోండి అప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేకపోతే ఇంకా సబ్మిట్ అవ్వలేదా అని చెప్పేసి మీకు అక్కడ చూసుకో అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్రజెంట్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ వచ్చేసి మీరు ఇంకా ముప్పై డేట్ వరకు అయితే వెయిట్ అయితే చేయకండి అప్లై చేయకపోతే వీలంతా తొందరగా అప్లై చేయండి మనకి లాస్ట్ డేట్ పెరగదు లాస్ట్ వరకు మీరు వెయిట్ చేస్తే కనుక అప్లికేషన్ అయితే అవ్వదు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అన్నమాట సో మీరు ఇంకా అప్లై చేయకపోతే వీలంతా తొందరగా అప్లై చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ వరకు వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వీలంతా తొందరగా వీడియోతో చూడండి అదే విధంగా ఫిఫ్టీ డేస్ ప్లాన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియో కూడా మన ఛానల్లో చేయడం అయితే జరిగింది ఈ ఫిఫ్టీ డేస్ స్టడీ ప్లాన్ అనేది మనకు కోర్సులో లభిస్తుంది అనమాట అందరికంటే తక్కువ రేట్ తోటైతే మనకి యొక్క కోర్స్ అనేది ఉంది కాబట్టి మీరు ఇంకా తీసుకోకపోతే కనుక కోర్సు తీసుకొని వీళ్ళతో తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ అయితే చేయండి కేవలం వెయ్యి రూపాయలకే మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎస్ఎస్సిజీడికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ మొత్తము అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి మనకి న్యూ ప్యాటర్న్ ప్రకారం ఉన్నటువంటి పేపర్ అనమాట సో ఖచ్చితంగా మీరు ఇంకా తీసుకోకపోతే కనుక వీళ్ళతో తొందరగా తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా లేట్ మాత్రం చేయకండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ వీడియో మీద క్లిక్ చేసి వీడియో చూడండి లేదనుకుంటే కదా డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంటుంది మీరు ఆ వీడియో చూసేసి ఒకసారి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు కోర్సు తీసుకుని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇదనమాట జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు వీళ్ళతో తొందరగా ప్రిపరేషన్ ని మొదలైతే పెట్టుకోండి సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా ఇటువంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వదు అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యాక్టివేషన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్